जय जनार्दन कृष्ण राधिका पते नंद नंदन कृष्ण रुक्मिणी पते गरुड वाहन कृष्ण गोपिका पते शरण मोहन कृष्ण प्रभु सद्गते अन्नया चेतकानी वेपोता अरवे वेल संवत्सर वयस्सोच्चि यवन में उ भार्य कोसमनि धर्मात्मुडवैन नीकु राज्यम इव्वनु विडिपमंटाडा नाना ऊमनु चंपेस्तानु दशरथुण्णि नीकु इस्तानु राज्यम अन्नाडु రాముడు అన్నాడు అసంకల్పితమే విహాయ తకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారుద్ధం అనునైవస్య కర్మతత్ అన్నాడు ఏమిరా నిన్న రాజ్యం ఇస్తానంటే నాన్నగారా ఇవాళ రాజ్యం ఇవ్వనంటే నాన్నగారు కాదా చంపేస్తావా నిన్న రాజ్యం ఇస్తానన్నారు కాబట్టి పూలదండేస్తావా ధర్మము అన్న మాట మనని బట్టి ఉంటుంది నేను కొడుకుని కాబట్టి నాది పుత్రధర్మం ఏమిటి నా పుత్రధర్మం చిన్న మాట నిలబడేటట్టు చేయడం తండ్రి ఇచ్చిన మాట ఎప్పుడు నిలబడుతుంది నేను అడివికి వెళ్ళిపోతే అందుకే వెళ్ళిపోతాను నా ధర్మం నాది పుత్రధర్మం అంతేగాని తండ్రిని బట్టి నా ధర్మం అలా ఉండదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు దేని కొరకోసలు ఆ వ్రతం చేస్తున్నారు పెళ్లి కాకముందు చేసేటటువంటి వ్రతం మంచి భర్త కోసం చేయాలి ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు ఆ వ్రతం కృష్ణుడు భర్తగా కావాలని చేస్తున్నారు ఎంత మంది చేస్తున్నారు అందరూ చేస్తున్నారు అందరూ ఒకడే భర్తగా కావాలని చేయొచ్చా చేయొచ్చు ఎందుకని అంటే ఆంతరము బాహ్యము రెండిటిని చూడాలి కాబట్టి ఒక సమర్థుడైన వాడికి ఇంతమంది భార్యలు కావాలని వ్రతం చేశారు అది ఒక ఎత్తు ఆంతరం అసలు లౌకికంలో స్త్రీ పురుషుడను ఉండరు అందరూ ఆడవాళ్ళే అందరికీ పతి ఒక్కడే పరమేశ్వరుడు పతిం విశ్వస్యాత్మీశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఆడపిల్ల జీవితం ఎవరి పక్కకి వెళ్ళిపోతే అందరూ శాంతిగా ఉంటారు భర్త పక్కకి వెళ్ళిపోతే అయినప్పుడు ఒక సమర్థుడికి భార్యలుగా ఇంతమంది వెళ్ళాలనుకున్నారు బాహ్యం ఆ పరమేశ్వరుడికి మనందరం ఇల్లాళ్ళం అంటే మనందరం చివరికి ఎవర్ని చేరిపోవాలి అంటే పతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి జీవితంలో ఉపాసన సాధనగా వెళ్ళాలి అందరికి పతి వాడొక్కడే ఆ భగవంతుణ్ణి చేరాలి అందుకు కాత్యాయని వ్రతం చేశారు ఆంతర్యం ఇప్పుడు వాళ్ళు ఆ కాత్యాయని వ్రతం చేస్తూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం చెప్పారు కాత్యాయని మహామాయే మహాయోగిన్ యధీశ్వరి నందగోప సుతం దేవి పతిమ్యే కురుతే నమః అన్నారు వ్యాస భాగవతం నుంచి చెప్తున్నాను కాత్యాయని మహామాయే మహాయోగిన్ యధీశ్వరి అన్నారు వాళ్ళ మహాయోగులకు అధిష్టానమైనటువంటి ఓ గౌరీస్వరూపమా ఓ కాత్యాయని మాకు నందగోప సుతందేవి నందగోపుని యొక్క కుమారుడైనటువంటి కృష్ణుడు మాకు పతియగుగాక ఇందుకు మేము వ్రతం చేస్తున్నాం అన్నారు వ్రతం అంటే నియమం ఉంటుంది ఏమిటి నియమం పాటించారు వాళ్ళు హవిష్యాన్నం తింటాం మేము అన్నారు హవిష్యాన్నం అంటే క్షార లవణ స్పర్శ లేని అన్నాన్ని హవిష్యము అని పిలుస్తారు క్షారస్పర్శ ఉండకూడదు లవణస్పర్శ ఉండకూడదు అంటే ఉప్పు ఒగరు పులుపు ఇటువంటివి ఏమి ఉండవు ఉండకుండా ఉండిన అన్నాన్ని హవిష్ అంటారు ఆ అన్నం మాత్రమే తింటారు వాళ్ళు తింటూ నెల్లాళ్ళు తెల్లవారుజామున స్నానం చేస్తారు కాత్యాయని దేవిని పూజ చేస్తారు ఇది 30 రోజుల వ్రతం ఈ వ్రతం చేస్తే కృష్ణుడు పతి అవుతాడు అందుకని వాళ్ళు మొదలుపెట్టారు ఇప్పుడు దానికి పూర్వాంగంగా వాళ్ళు ఏం చేయాలి స్నానం చేయాలి యమునా నది కాళింది నదిలో వీళ్ళందరూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నారు పిలిచారు అందులో మీరు చాలా జాగ్రత్తగా చదవాలి గోపికా వస్త్రాపహరణ ఘట్టాన్ని అందులో వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా కృష్ణ భగవానుని మీద కీర్తనలే పాడుకుంటూ వెళ్ళారు అసలు నిద్ర లేవడం భగవన్నామంతో ప్రారంభం కావాలి పూర్వం నగర సంకీర్తనం అని ఉండేది ప్రతి ఇంటి ముందు నుంచి భజన చేస్తూ వెళుతుంటే ఆ ఇంటి వాళ్ళు కూడా వెళ్ళి ఆ ఇంటి చివరి వరకు ఏదో 4 నామాలు చెప్పొస్తుండేవారు అలా సమూహం కింద పెడుతుండేవారు అలా వాళ్ళందరూ కలిసి చెయ్యి చెయ్యి పట్టుకుని కృష్ణుడి యొక్క గుణగానం చేస్తున్నారు చేస్తూ కాళింది మడుగు దగ్గరికి వెళ్ళారు యమునా నది స్నానానికి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు స్నానం చెయ్యబోయే ముందు తమ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తీసి అక్కడ పెట్టేశారు పెట్టేసి ఒంటి మీద బట్ట లేకుండా యమునా నది యందు ప్రవేశించి స్నానం చేస్తున్నారు ఇప్పుడు ఇది పైకి కనపడినంత తేలికగా ఉండదండో చాలా గంభీరమైన విషయం అది వాళ్ళు స్నానం చేస్తున్నారు కృష్ణుడు వచ్చాడు అసలు వాళ్ళది ఎవరి కోసం చేస్తున్నారు ఈ వ్రతం ఆయన కోసమేనా చేస్తున్నారు ఆయనే వచ్చాడు రాసలీలలో ఆయన ఒక్కడే వస్తాడు గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో గోపాల బాలులతో కలిసి వస్తాడు
పక్కన గోపాల బాలుర్ని తీసుకొని వస్తాడు. ఇప్పుడు వాళ్ళని చప్పుడు చేయకండి. వాళ్ళు బట్టలు విప్పి నీళ్ళల్లో దిగారు కాబట్టి మీరు చప్పుడు చేయకుండా నాతో రండి అని నీపవృక్షం దగ్గరికి వెళ్ళాడు. నీపవృక్షం అంటే కదంబం. కదంబం నీటి ఒడ్డున పెరుగుతుంది. ఆ కదంబ వృక్షం దగ్గరికి వెళ్ళి వాళ్ళు విప్పినటువంటి బట్టలన్నిటినీ కూడా తీసుకుని ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. వీళ్ళు జలక్రీడలాడారు అని ఉంది భాగవతంలో. అంటే నీళ్లలో కొంతసేపు ఆడారు. ఆడి పైకి వద్దాం అనుకున్నారు. పైకి వద్దాం అనుకునేటప్పటికి దృష్టి దేని మీద కెడుతుంది? వస్త్రములను తీసుకోవాలి కాబట్టి వస్త్రముల మీద కెడుతుంది. వాళ్ళ వస్త్రములు కనపడలేదు. కనపడకపోతే ఇప్పుడు వాళ్ళు మా బట్టలేవి అని చుట్టుపక్కల చూశారు. కదంబ వృక్షం మీద కృష్ణుడు కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గర వాళ్ళ బట్టలు ఉన్నాయి. ఆయన చుట్టూ గోపాల బాలురందరూ కూర్చుని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఆయన వంక చూశారు. చూసి వాళ్ళు అన్నారు, కృష్ణ ఇది నీకు తగినటువంటి పనేనా? అసలు ఇటువంటి పనులు చెయ్యొచ్చా? స్త్రీలు స్నానం చేస్తున్నటువంటి ప్రదేశం దగ్గరికి రావడమే దోషం. ఒకవేళ వచ్చినా మేము ఒడ్డున పెట్టినటువంటి బట్టల్ని నువ్వు తీసుకుని కదంబ వృక్షం మీద కూర్చోవడం అనేటటువంటివి అసలు ఏ విధంగా చూసినా కూడా సమర్థనీయమా? కొంటివి మా హృదయంబులు కొంటివి మా నంబు లజ్జ కొంటివి వలవల్ కొంటవిక ఎట్లు చేసేదో కొంటవు కదా చిన్ని కృష్ణ ఇప్పుడు చెప్పుమా అన్నారు వాళ్ళు. ఓ కృష్ణ, నువ్వు చాలా కొంటె పని చేశావు. మా యొక్క హృదయాలను దొంగతనం చేశావు. దొంగతనం అంటే వాళ్ళకి తెలియకుండా తీసేసుకోవడం దొంగతనం. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ హృదయం కృష్ణుడి యందు ప్రవేశించింది. మా యొక్క మానాభిమానములను కొల్లగొట్టావు. మా యొక్క హృదయాలను కొల్లగొట్టావు. ఇప్పుడు బట్టలు కూడా కొల్లగొట్టావు. ఇది దోషం. ఎందుకో తెలుసా? నువ్వొక్కడివే వచ్చి కూర్చునుంటే అది వేరు. నీకోసమే మేము వ్రతం చేస్తున్నాం కాబట్టి ఏమో నిన్ను బట్టలు అడుగుదమేమో. నీతో గోపాల బాలుని తీసుకొచ్చి చెట్టు మీద కూర్చోబెట్టి మా బట్టలు ఎత్తుకుపోయి మమ్మల్ని వచ్చి బట్టలు తీసుకోమంటున్నావే, ఇది ధూర్త చేష్టితం కాదా? నందమహారాజుకి నీ మీద ఫిర్యాదు చేయవద్దా? నీ పరిధి దాటిపోలేదా నువ్వు అని అడిగారు వాళ్ళు. వాళ్ళేం అమాయకంగా ఊరుకోలేదు. అంటే ఆయన అన్నాడు, ఎవ్వనిగని మోహించిరి ఎవ్వడు మీ మానసముల నెల్లహరించన్ ఎవ్వటిలే మీకు కూరిమి ఎవ్వనిపై తెలుపరాదే ఏ నంజుడనే అని అడిగాడు. ఆయన అన్నాడు, మంచిదే మీరు మాట్లాడుదురు కానీ ఇప్పుడు మీరు బట్టలు లేవు అని కదూ అంటున్నారు. బట్టలు ఆవరణములు శరీరమునకు ఆచ్ఛాదించి ఉంచుతాయి. బట్టలు విప్పి మీరు మీ శరీరాన్ని దేంతో ఆచ్ఛాదించారు? ఇప్పుడు నీటితో ఆచ్ఛాదించారు. బయటికి వస్తే ఇబ్బంది, అందుకని రాకుండా నీళ్లలో నించున్నారు కదా. అంటే ఆవరణ ఉందా లేదా? బట్టలేకపోయినా వేరొక ఆవరణ మీకుంది. వేరొక ఆవరణలో మీరు నిలబడి ఉన్నారు. నిలబడి నాతో మాట్లాడుతున్నారు. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, జవాబు చెప్పండి. ఎవ్వనికని మోహించిరి, అసలు మీకు ఎవరి మీద మోహం కలిగింది? ఎవరు భర్తగా కావాలనుకుంటున్నారు? ఎందుకు ఈ వ్రతం చేస్తున్నారు? ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు నాకు చెప్పండి అన్నాడు. నీకోసమే అని వాళ్ళు అనగలరా? వాళ్ళు అనలేదు, ఊరుకున్నారు. ఆయన అన్నాడు, నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచెదరేని నీయంబరమ్ములిచ్చద తోయమ్ముల వెడలి రెండు తొయ్యలలారా అన్నాడు. నా ఇంటికి దాసులై మీరు నా ఆజ్ఞని నిర్వర్తిస్తాను అంటే మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను. నీళ్లలోంచి బయటికి వచ్చి నిలబడండి, నా దగ్గరికి రండి, బట్టలు ఇస్తానన్నాడు. నా ఇంటికి దాసులరై అంటే దాసి అన్న మాటకు ఒక అర్థం ఉంటుంది. ఆవిడికి ఇష్టమా ఇష్టం లేదా అన్న మాటతో సంబంధం ఉండదు. పరతంత్ర బుద్ధి, యజమాని ఇష్టం కోసం పనిచేస్తుంది. మా ఇంట్లో ఓ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ఉందనుకోండి, అది అయ్యగారు తీసుకెళ్ళి అక్కడ తగిలిస్తున్నారు కానీ అక్కడికన్నా ఇక్కడ పెడితే ఎంత బాగుంటుందో అని ఉంది దానికి. అది నన్ను అలా అడగగలదా? అయ్యగారు అక్కడ పెట్టద్దండి, ఇక్కడ పెట్టండి, బాగుంటుంది, అక్కడ పెడుతున్నారు ఏంటండి, నేను అక్కడ పెట్టను, ఇక్కడ పెడతాను అనగలదా? అనలేదు. తనకి ఇలా ఉంటే అన్నది ఇష్టమైనా నాకు ఎలా ఉంటే ఇష్టమో అలాగే తాను పెట్టి తృప్తి పొందుతుంది. నా తృప్తి తనకి తృప్తి తప్ప తన తృప్తి కొరకు నన్ను శాసించదు. అది ఎవరి యందు ఉంటుంది అంటే భార్య యందు ఉండాలి. తాను భర్తని శాసించడం కాదు, భర్త తృప్తి కొరకు తాను జీవిస్తుంది. అది ధర్మం సతికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.